राष्ट्र मुख्यमंत्री माटाडु पेद रैतुलु आत्महत्य चेसुकुंटे मुख्यमंत्री माटाडु निरुद्योग युवत आत्महत्य चेसुकुंटे मुख्यमंत्री माटाडु पेद प्रजलु आत्महत्य चेसुकुंटे मुख्यमंत्री माटाडु पेद्द पेद्दोलु लक्ष्मी मात्रं कोत्त चेसि भोकलु वट्टि पुडगड दिशपै इला संताप प्रकटिंचि टीवीलकु పేపర్లకు పోజులు ఇచ్చే ముఖ్యమంత్రి తప్ప పేదలకు ఇబ్బంది వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడన్నారు. అందుకే ఈరోజు ఉపాధ్యాయులు కలిసారు. మా పరిస్థితి ఏంటి వల్ల మాకు జీతాలు ఇస్తలేవు, నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నాడు, నోటిఫికేషన్ ఇస్తాను ఇస్తలేడు. అందుకే కొట్లాడుతున్నా, మీకోసం కొట్లాడుతున్నాం. మీకు నోటిఫికేషన్ ఇస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యలే, మీకు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యలే. మొన్న ఒక పెద్ద మనిషి అంటున్నాడు అన్నా తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినారు, ఇచ్చిందా నరకనీరా? 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నట పక్క రాష్ట్రంలో అంటున్నారు. నేను చూసి అదే అమ్మ కేసీఆర్ దేవుడు మా రాష్ట్రంలో ఎందుకు ఉంటున్నాడని పక్కలో బాధపడుతున్నాడ. పక్క రాష్ట్ర పోలట ఆగే నాకు నువ్వు ఎందుకంటే చంపేస్తున్నావు. పక్క రాష్ట్ర పోలు బాధపడుతున్నాడు. అప్ప కేసీఆర్ దేవుడు అంట, దేవుడా దేవుడా అన్న కేసీఆర్ దేవుడా? పక్క రాష్ట్రంలో ఉంటే కేసీఆర్ మా దేశం రాష్ట్రం ఎందుకు ఉంటలే బాధపడుతున్నాడ. నేను చెప్పినానకు బిడ్డ పక్క రాష్ట్రం పేరేవో చెప్పు, నేనే భుజానెత్తుకుంటు అసలు అందరూ నేనే భుజానెత్తుకుంటా పల్లకిచ్చేవాడే చేస్తాను చెప్పిన పూలు కలగకుండా తీసుకుపోయి ఆ దేశం ఆ రాష్ట్రం చెప్పాడు. వరేసత చెడిపోతే తెలంగాణ రాష్ట్రం అక్కడ పేరవుతుంది. ఈరోజు వీకుండట ఈరోజు వీకుండట అలా వీక్తారు వీళ్ళు. ఉద్యోగాలు రాలే అన్న, ఉద్యోగాలు రాలే, ఇలా జీతాలే ఇస్తున్నాడన్న, ఇచ్చిన జీతాల వరకేనా? అంత ముందు 1వ తారీఖు వస్తే టక్కన పట్టణం చూస్తే వీళ్ళ జీతాలు అకౌంట్లో పడతాయి, వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటారు. కానీ ఈ మూడు వల్ల జీతాలే ఇన్స్టాల్మెంట్ కట్టుకొస్తున్నాయి, జీతాలు వస్తాయా రావాలి గ్యారెంటీ లేదు. నిన్న మా అన్నయ్య ఎప్పుడు చర్చల నుంచి అట ఇలా రాంగ చర్చల నుంచి రాగానట పోలీసు వాళ్ళు చాలా రాస్తున్నట. అరే ఎందుకు చాలా రాస్తున్నాం? బీజేపీ కిందకపోతే లేదు సార్, జీతాలు వస్తాలో కేసీఆర్ సార్ బుక్స్ ప్రింట్ చేసి మాకు ఇచ్చాడు, మమ్మల్ని వసూలు తీసుకోవాలి. పోలీసు వాళ్ళకు వాళ్ళు వసూలు తీసుకోమని చెప్పాడు. పంచాయతీలు ఇవ్వండి వాళ్ళకి ఇస్తారు, ఇది దోసుకొని చెప్పిస్తాను. వాళ్ళ జీతాలు కష్టపడి ఉద్యోగస్తులు పనిచేస్తారన్న, వాళ్ళ కూడా జీతాలు ఇవ్వకుంటే జీతాలు ఇచ్చలేడు కానీ దళిత బంధిస్తారట. హుజరాబాద్ హుజరాబాద్ ఎన్నికలు పోస్ట్పోన్ చేయించండి, తెలుసా అందరికి? పోస్ట్పోన్ చేస్తే గెలుస్తాడా? తలకాయ కిందకి కాలం మీద పెట్టినా గెలవాలి. అలా గెలిచేది భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈటలు రాయడానికి ఎమ్మెల్యే అవుతాడు, 1 లక్ష కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నా పెట్టే వెళ్తాడు. ఇక ఒక్కొక్కరు 1060 పంపి దండాలు సినిమా యాక్టర్ కంటే డేంజర్. నాకు రాంగా ఇక్కడ ఏమంటారట, ఏది హైదరాబాద్ ఉంటారు పగటి విషయాలు అంటారే పాపం. వాళ్ళు మధ్యాహ్నం పూట వస్తారు, ఇప్పుడు వస్తలేరు కనబడతలేరు, చెప్తా కూడా చెప్తా. నాకు కలిసి రాదు. అరే ఏందన్నా అప్పట తెలంగాణలో బాధ్యత తుడతలేదంటే ఇక్కడ నా టీఆర్ఎస్ పొట్ట కొట్టి నా నాన్నాడు. ఎందుకంటే ఊర్లలో పోతే ఎక్కడో పైసలు పిచ్చం వేస్తున్నారు, పైసలు ఇస్తున్నారా మాకు? ఎందుకంటే మీరంటారా మీకంటే ఎక్కడ టీఆర్ఎస్ నటిస్తారు, మీరెందుకు వాళ్ళు పన్నారట? నటించరు, నటనలో జీవిస్తారు టీఆర్ఎస్. యదా రాజా తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ఉద్యోగాలు రాలే అన్న, ఉద్యోగాలు రాలే కదా. ఇక ముఖ్యమంత్రి రైతులు రాగరాంగ వస్తుంటే రైతులు బాధపడుతున్నారన్న. ముఖ్యమంత్రి అన్నాడు ఏమన్నాడు, మీరు పంట వండించిన తర్వాత మీ దగ్గరికే వాహనాలు వస్తాయి, మీ పంట నేనేసుకోబోతా మళ్ళీ కాదు అన్నాడు. తీసుకోబోతురా? రైతు పంట వండించినాక బ్యాంకులో అకౌంట్లు వడ్డక కూడా గ్యారెంటీ లేదు. బ్యాంకుల అకౌంట్ కూడా మళ్ళీ మన అప్పులు తీసుకోవాలి. రుణమాఫీ అని చేసిందా? నేను రుణమాఫీ వేస్తే వచ్చాను, మీరు లోన్ తీసుకుంటే రుణమాఫీ చేయలేదు. ఇలా మళ్ళీ వర్షాలు పడ్డాయి, మొత్తం ఇలా క్యారెట్ వాళ్ళు టమాటోలు అందరు కలిసారు. వర్షాలు పడితే నష్టమైనది 3వ సారి అన్నాడు. అన్న వర్షాలు పడతాయి, అకాల వర్షాలు వడగాల్ల వానలు పడతాయి, పడితే కనీసం గత ప్రభుత్వాలన్నా ఇంతో కనీసంతో నష్టపరాలనిపిస్తుండే. 7 సంవత్సరాలు ఒక్క రైతు కుటుంబానికి ఉన్న ఆదుకున్న సందర్భం మీకు ఇవ్వాల్సి పట్టుపడుతున్నది. వర్షం పడితే పశువులు వచ్చిపోతున్నాయి, పంట పొలాలు పోతున్నాయి, మనుషులు పోతున్నారు, ఇల్లు పోతున్నాయి, ఎక్కడ చనిపోయినా కూడా ఒక్క కుటుంబాన్ని ఇంతవరకు ఆగిపోలే. సబ్సిడీలు అన్ని బంద్ చేసిండు, విత్తన సబ్సిడీ లేదు, ఏ సత్రం ఉన్న సబ్సిడీ అన్ని బంద్ చేసిండు. కనీసం ఫసల్ బీమా యోజనలు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఫసల్ బీమా యోజనలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమంటే దాన్ని కూడా అమలు చేయలేని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా రైతులు ఆగమ గోచరంగా ఉన్న పరిస్థితి, పండించిన పంటకు గిట్టుబాటు లేదు, తాలు పేరుతోని తరుగు పేరుతోని కాండ పేరుతోని అలా రైతులను మోసం చేసే పరిస్థితి. యూరియా ఫ్రీ ఇస్తాడు, అద్భుతాలు సృష్టిస్తాడు, అద్భుతాలు సృష్టించడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి నేనైనాడు. ఏం అద్భుతం సృష్టించడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలే, ఫ్రీ యూరియా ఇస్తాడు ముఖ్యమంత్రి, ఫ్రీ యూరియా ఇలే ఇట్లా అందరి మోసం చేస్తాడు. నిన్న వేణు ఢిల్లీకి పెద్ద అంటాడు,
ఆయన పెట్టం దొరికినాడు కానీ అగ్గిపెట్ట దొరకలేదు తెలుసా ఎవరు పెట్టం దొరికింది నా శ్రీకాంతాచార్యకి పెట్రోల్ పోస్తున్నాడు అగ్గిపెట్ట చేస్తాడు మా యాదగిరిట నాకు ఉరిచార్ దొరుకుతుంది మరి వీడ కేసీఆర్ కుటుంబానికి పెట్రోల్ దొరికితే అగ్గిపెట్ట దొరకదు లేకుంటే అగ్గిపెట్ట దొరికితే పెట్రోల్ మార్చిపోతాడు అవునా కదా లేకుంటే పక్కన చూస్తూ ఉంటాడు మా శ్రీకాంతాచార్య ఎందుకు గుంజలేదన్న త్యాగాలు చేసిరన్న వాళ్ళు ఆహారపడ్డారన్న బాధపడ్డారన్న అటువంటి పరిస్థితులు చేస్తాం నేను ఒకరు అంటాడు కేసీఆర్ బీజేపీట కేంద్రంలో ఏమి ఇచ్చిందట చెప్పన్నా లెక్కన్న అన్న ఈ మోయినాబాద్ లెక్క రాసుకొచ్చినన్న చెప్పన్న మోయిన్పేటలో మోయిన్పేటలో రెండే విషయాలు చెప్తే ఎక్కువ అయిపోయింది రెండే విషయాలు చెప్తా ఈ మోయిన్పేట మండలంలో ఈ గ్రామాల ఈ మండలం నుండి గ్రామాల అభివృద్ధికి 74 కోట్ల 44 లక్షల రూపాయలు ఎన్ని 74 కోట్ల 44 లక్షలు దాంతోపాటు వివిధ పథకాల కింద ఈ మండలానికి 11 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ ప్రాంతాన్ని ఇచ్చినాం అన్నదా ఇది తప్పైన టీఆర్ఎస్ అంటే రేపు ఇక్కడ చేస్తా నేను మళ్ళీ ఇక్కడ చేస్తా ఇది కాదు ఇంకా ఏమైనా విషయం అన్ని చెప్తా ఇలా టీచర్స్ బాగా బాధిస్తుంది అన్న యూనివర్సిటీలో పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏం లేదు ఢిల్లీ వేలు కేంద్రం ఏమిస్తుంది అనేది పని చేస్తాను నేనన్న మరి కేసీఆర్ సార్ ఢిల్లీకి వికారం వేడు కదా మరి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మోడీ గారు అడిగారు ఏ సార్ నువ్వు ఏమిస్తావు లెటర్ రాచి కదా నేను మళ్ళీ చెప్తున్నా రేపు ఇంతమంది యువకులు వచ్చారు ఇంతమంది అన్నదమ్ములు వచ్చారు నేను చెప్తున్నా ఈ మోగింపడ గడ్డం సవాల్ చేస్తున్నా డమ్ము ఉంటే కేంద్రము రాష్ట్రానికి ఒక్క పైసా ఉడిస్తలేదు సంక్షేమ పథకాలు ఇస్తలేదని చెప్పి కేసీఆర్ కు దమ్ముంటే రాయి లెటర్ రాయి మోడీ గారికి దమ్ముంటే మోడీ సార్ నువ్వు ఏమి ఇస్తావు అని చెప్పి నీకు లెటర్ రాసే దమ్ముందా ఒక్కసారి కేసీఆర్ స్పష్టం చేయాలి బరాబర్ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అరే బియ్యానికి కిలోకు రూపాయి మీరు కడుతున్నారు కిలోకు రూపాయి కేసీఆర్ ఇస్తున్నారు 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో ఎక్కడ దొరకదు 29 రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పువ్వుగుత్తు ప్రభుత్వం ఇస్తే ఇలా రేషన్ షాప్ దగ్గర ఫోటోలు కేసీఆర్ పెట్టుకోండి దీపావళికి కోవిడ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కోవిడ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి దీపావళి వరకు 5 కిలోల బియ్యం మోడీ గారు ఇస్తే ఇలా కేసీఆర్ ఇచ్చే 5 కిలోల బియ్యం పనిచేసి ఇలా మోడీ గారు ఇచ్చే 5 కిలోల బియ్యం ఇస్తుంది తప్ప ఎక్స్ట్రా బియ్యం ఇస్తున్నాడు మన రేషన్ షాప్ దగ్గర ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకుంటాడు అంటే వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చిందన్న ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడద్దు కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పి అందరికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినన్న అందరు వ్యాక్సిన్ తీసుకున్నారన్న తీసుకున్నారా తీసుకున్న వాళ్ళు చేతులు అన్న మన మోడీ గారి తరఫున మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.